ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే కాపులు డైవర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవాలనేటువంటి ఎత్తుగడతో గత కొంతకాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో అవనగడ్డలో కూడా ఈ సమావేశం ప్రధానంగా పెట్టడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే అవనగడ్డలో సుమారుగా 2 లక్షల పైచిలుకు 2,08,000 9,000 ఓటర్లు ఉంటే 70,000 మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈజ్ కాపు. అక్కడికి వెళితే పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన ఆదరణ వస్తుంది, విజయవంతమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి వస్తున్నామని ప్రకటించిన తర్వాత జరిగేటటువంటి సమాజ సమావేశం ఒక పెద్ద సందేశాన్ని ఇవ్వాలి. ఆ రోజున ఈనాడులో రాసినట్టుగా జనసేన, తెలుగుదేశం కలయిక సూపర్ హిట్ అని ఫ్రంట్ పేజీలు వేశారు. ఏమి జరగకుండానే అలా సూపర్ హిట్ అవ్వాలి అనేటువంటి ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ పెట్టారు. ఆయన ఇష్టం సుభాష్. అంతేకాదు, ఎక్కడో ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి సమావేశానికి తరలి వెళ్ళండి తెలుగుదేశం కార్యకర్తలారా అని. సరే, జాతీయ అధ్యక్షుడు జైల్లో ఉన్నాడు కానీ ఆంధ్ర అధ్యక్షుడు ఆయన కూడా ఒక పిలిపించాడు. అవనగడ్డలో జరిగేటటువంటి వారాహి విజయయాత్రకు ప్రజలు తండోపతండాలుగా వెళ్ళండి తెలుగుదేశం కార్యకర్తలారా అని పిలుపునిచ్చారు. అంటే తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక బహిరంగ సభ. కాబట్టి ఏం జరిగిద్దబ్బా, బాగా జనం తెలుగుదేశంలో వస్తారా? జనసేన తెలుగుదేశం కలిస్తే ఇంకేముంది? ఈనాడులో చెప్పినట్టు సూపర్ హిట్టే కదా అనేటువంటి ఆలోచనకి కొంతమంది పాపం అమాయకులు వచ్చారు. ఏం జరిగింది నిన్న వారాహి విజయయాత్ర? ఏమైంది? ఫ్లాప్. కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయిందంట. వాళ్ళకేదో పవన్ కళ్యాణ్ వెళ్తే వచ్చేవాళ్ళేమో కాపులు. నేను చంద్రబాబుతో కలిసి వస్తున్నాను అంటే బుస్, ఒక విధంగా చీకొట్టినట్టుగా అర్థమవుతుంది. ఏమండి బాగానే వచ్చారు కదా, విజువల్స్ బాగానే కనిపిస్తున్నాయి కదా TV9లో, సారీ ఈనాడులో, దానిలో దీనిలో. పాపం ఎంత దయనీయమైన పరిస్థితి అంటే 3 గంటలకి బహిరంగ సభ అని అనౌన్స్ చేశారు, 2 గంటలకే వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వెళ్ళి కార్వాన్లో కూర్చున్నారు. 3 గంటలకి జనం రాలా, 4 గంటలకని పోస్ట్పోన్ చేశారు. అక్కడికి రాలా. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోన్లు చేసి రండి రండి తెలుగుదేశం కార్యకర్తలారా, వాళ్ళు రండి వీళ్ళు రండి అని పాపం ఫోన్లు కొట్టిన ఫోన్లు కొట్టారు. 5 అయింది, 6, 6 ఇంటికి ఈ గత్యంతరం లేదు, ఏదో కొద్దిగా గొప్ప జనం వచ్చారు. 6 ఇంటికి లెగిసి వారాహి వ్యాన్ మీద ఎక్కి పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం ప్రారంభించాడు. నేను రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, ఏం మాట్లాడాడో చూడండి, ఎలా మాట్లాడాడో చూడండి. గొంతు వీక్ అయింది, బాడీ లాంగ్వేజ్ వీక్ అయిపోయింది, కాన్ఫిడెన్స్ పోయింది. చంద్రబాబుతో కలిసి నేను ఎన్నికలకు వెళుతున్నాను అంటే జనం తండోపతండాలుగా వచ్చేస్తారనుకుంటే ఏమి రాలేదనేటువంటి ఒక భయాందోళనలు శరీరం మొత్తం వ్యాపించినటువంటి విధంగా జరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. దివి తాలూకాలో, అవనగడ్డలో అత్యధికంగా సామాజిక వర్గం ఉందని నమ్మి చంద్రబాబు నేను కలిసి వెళుతున్నామని చెప్పి వెళ్ళిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు జనం రాలేదు, ఏ సంకేతాన్ని ప్రజలు ఇచ్చారు? నువ్వు తప్పు చేస్తున్నావు, అవినీతి పరుడితో కలిసి వెళుతున్నావు, నిన్ను మేము ఆదరించము అని దివి గెడ్డ మీద చెప్పినటువంటి సందేశాన్ని అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. అలాంటి పరిస్థితి వాళ్ళు జరిగింది అక్కడ. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్.
వెళ్లి దివితాలు కల కనుక్కోండి, విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అలాంటి కార్యక్రమం నిన్న చేస్తే టోటల్ గా ఫెయిల్ అయిపోయింది. సరే అక్కడ ఏం సందేశం ఇచ్చారు? ఒక సందేశం, అయ్యా నువ్వు చంద్రబాబుతో కలిసి వస్తే నీకేమి ఆదరణ ఉండదు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇంకా ఉపన్యాసం మొత్తంలో చూస్తే కొన్ని అంశాలను మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది. బీజేపీ పరిస్థితి ఏంటి? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నిన్న మీరేమన్నారు? తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. సరే, వస్తుందో చస్తుందో తీసేయి. వాట్ అబౌట్ బీజేపీ? బీజేపీని ఏం చేసావయ్యా? అసలు బీజేపీతో ఉన్నావా లేవా చెప్పవా? క్లారిటీ ఇవ్వవా? బీజేపీతో ఉన్నానంటావు, తెలుగుదేశంతో వెళతానంటావు, ఏమిటి దౌర్భాగ్యం? అదేమంటే ఒక మాట అంటే తప్పేవాడు కాదు పవన్ కళ్యాణ్ అంటాడు. నీ ఎంత అనైతికమైనటువంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో, చంద్రబాబు తర్వాత నువ్వే. మోస్ట్ అన్రిలయబుల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నువ్వే పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నావు, భారతీయ జనతా పార్టీతో పొత్తు నుంచి బయటకు రాలేదు, తెలుగుదేశంతో పొత్తులోకి వెళుతున్నావు, సిగ్గుందా? నైతికత ఉందా? భారతీయ జనతా పార్టీ అనే ఒక జాతీయ పార్టీ గుర్తు కమలం, ఆ కమలం కన్నా పెద్ద పువ్వు వాళ్ళ చేతిలో, వాళ్ళ చెవులో పెట్టావు, ఇవాళ చూసుకోమని అడుగుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా చెప్తున్నా, మీ చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టాడు, కాలిఫ్లవర్లు పెట్టాడు పవన్ కళ్యాణ్.